అలీ అని అన్నట్టు నేను నా ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది అలీ అన్నకి. అన్న ఇలా అడుగుతున్నారు నుంచి అంటే వాయిస్ ఇంకా దగ్గర ఉంటుంది కొంచెం బొబ్బురు పోయింది సారీ. అంటే ఇందాక ఏం చెప్పారు అదే చెప్పారు సి ఒక 200 ఇయర్స్ లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిస్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. డిస్నీ అన్నది ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థలో నీ వాయిస్ ఒక క్యారెక్టర్ని వస్తామంటే అది అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అందుకే నేను అన్న అడ్వైస్ తీసుకొని ఈ సినిమాలో చేశాను. మోర్ ఇంపార్టెంట్లీ నాకు నేను సీత మార్కెట్లో సినిమాలు చెప్పిన సినిమా నా సెకండ్ సినిమా. ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఆ వెనకాల నలుగురిలో ఆడవాడు బాగానే చేశాడని చెప్పి సీత మార్కెట్లో కూడా తీసుకున్నారు. మళ్ళీ నలుగురిలో ఒకరుతున్నారు. ఓకే తీసుకుంటే అందులో నా ఫస్ట్ సీన్ వచ్చి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ పక్కన ఒక పొడిగడ్డ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఒక ఫ్రెండ్ నా మీద ఇలా చేసి అన్న సారీ అని ఇలా చేసి ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేసిన ఆయనే మహేష్ బాబు నా పైన, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు నా మీద ఇలా చేస్తే నేను అనుకున్నా ఈ సీన్ అసలు, ఎందుకంటే నా సెకండ్ సినిమా ఒక ఒక సూపర్ స్టార్ మహేష్ గారు నా మీద చేస్తే నా క్లోజ్ పెట్టారు మా ఇద్దరికి, ఎందుకంటే ఇది నేను ఇది మహేష్ గారు. అసలు నా ఆనందానికి అసలు అవధులు లేవు ఆ టైంలో. చేసి అసలు చేయమని చెప్పలే, ఈయనే దాన్ని ఒక ఇంప్రవైజ్ చేసి చేశారు. అసలు అందరికీ చెప్పేసి ఊరంతా అసలు మహేష్ గారు నవ్వి చేశారు సీన్ అదిరిపోతుంది అని చెప్పి కథ. సినిమాలో సీన్ లేదు, అది డిలీటెడ్ సీన్స్లో వచ్చింది తర్వాత. డిలీటెడ్ సీన్స్లో తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేసింది, దాంట్లో ఉండింది సినిమాలో లేకపోతే. ఐ థింక్ అలా స్టార్ట్ అయిన నాది ఫస్ట్ డే షూటింగ్ అది మహేష్ సార్తో. అలా స్టార్ట్ అయిన తర్వాత సర్లే నీకు ఎవరు చిన్న రూపు తీశాను అండ్ ఇలా సార్తో పాటు టాకా అనే క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకు ఎందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలుగా యూజువల్లీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చప్పుకోడలు నరక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్గా చూడగానే ఏదో మా తమ్ముడు అనేలా అనిపించింది ఆల్మోస్ట్. బికాస్ ఒక 3-4 డేస్ నేను ఈ వాయిస్ చెప్పడం ఆ క్యారెక్టర్ ఇమోషన్లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్లా ఒక ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాస్ ది ఇంపాక్ట్ లైన్ ముఫాసా క్రియేటెడ్ అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా. అండ్ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏంటంటే టాకా క్యారెక్టర్ అది. సో టాకా ఇస్ నన్ అదర్ దాన్ తర్వాత యా ఇస్ అ బ్రదర్ ఆఫ్ ముఫాసా, కానీ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కార్ స్కార్. సో ఆ రెండు ఏదో అలా యాదృచ్ఛికంగా కలిసాయి. అండ్ థ్యాంక్ యూ డిస్నీ, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ అండ్ మయూర్, థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ అండ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా అంతా చెప్పాను చూశాను. మహేష్ గారి యూజువల్ అంటే ఆ పంచెస్ అద్భుతంగా ఫీల్ అయ్యి సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కెమరాడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేబీ ఇంకా ఇంకా ఎన్నో ఉంటాయి కానీ చెప్తాను. థ్యాంక్ యూ.